సమస్యలు లేని గ్రామాలు ఉండవు. ఇప్పటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో అనేక గ్రామాలు ఉన్నాయి, కానీ ఓ వ్యక్తి చొరవతో ఓ గ్రామం ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ గ్రామంలో చెత్త అనేది కనిపించదు, ఎటు చూసినా పచ్చదనం నిండి ఉంటుంది. ఇంతకీ ఆ ఊరి పేరేంటి, స్పెషాలిటీ ఏంటో చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కాళ్ల మండలంలో ఉన్న ప్రాతాళమెరక కుగ్రామం ఇది. ఎటు చూసినా సిమెంట్ రోడ్లు, రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా గ్రామం కనిపిస్తుంది. శివవర్మ అనే వ్యక్తి గ్రామాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు. ఊరి మంచినీటి చెరువును స్విమ్మింగ్ పూల్ గా తయారు చేశారు. అంతేకాకుండా ఆలయాలు, స్కూళ్లను ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. అలాగే వృద్ధుల కోసం ఆహ్లాదకరమైన వాతావరణంలో వృద్ధాశ్రమం నిర్మించారు. విద్యను అభ్యసించడానికి అధునాతన భవనాల్లో స్కూల్తో పాటు శుభకార్యాలు నిర్వహించుకోవడానికి చక్కటి వాతావరణంలో భారీ సభాస్థలాన్ని సమకూర్చారు. అంతేకాకుండా వైద్య సేవలు అందించడానికి ఒక ఆసుపత్రిని నిర్మించడమే కాకుండా గ్రామంలోని కోతుల బెడదను తగ్గించడానికి 2 కొండముచ్చులను కొనుగోలు చేసి గ్రామంలోని సమస్యను తీర్చడంలో తనదైన శైలిని చూపించిన శివవర్మపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వృద్ధుల కోసం ఆహ్లాదభరితమైన వాతావరణంలో వృద్ధాశ్రమం నిర్మించి వారి బాగోగులను చూసుకుంటున్నారు. ఏళ్ల తరబడి ఎలాంటి లోటుపాట్లు లేకుండా సేవలందిస్తున్నారు. విశాఖవాసి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ వృద్ధాశ్రమంలో 13 సంవత్సరాలుగా ఉంటూ చాలా సంతోషంగా ఉన్నానని, పిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపిన తర్వాత ఇక్కడికి వచ్చేశానని అంటున్నారు. ఒంటరిగా ఉన్న భావం ఏనాడూ కలగలేదని, సకల సదుపాయాలు కల్పించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. News 360 నన్ను వృద్ధాశ్రమం గురించి మాట్లాడమన్నందుకు నాకు సంతోషంగా ఉంది. నా పేరు రవిప్రసాద్. నేను విశాఖపట్నం వాస్తవ్యుని. ఎయిర్ ఫోర్స్లో 36 సంవత్సరాలు పనిచేశాను. 1996 రిటైర్ అయినాను. వృద్ధాశ్రమంలో ఏంటంటే, ఎవరు చిన్నవాడైనా పెద్దవాడైనా, ఎంత భాగ్యవంతుడైనా భికారి అయినా, ఒక పద్ధతి ప్రకారం ఉండటానికి, కోరికల్ని తగ్గించడానికి దోహదంగా ఉండాలని ఈ ఆశ్రమాన్ని పెట్టారు. దీనికి గౌరవనీయులు శ్రీ శివవర్మ గారు దోహదం చేస్తూ ఇక్కడ పాతాళ మెరకులో వృద్ధాశ్రమాన్ని పెట్టారు. వృద్ధాశ్రమం అన్ని సౌకర్యాల్లో ఉన్నాయి. ఏదైతే కోరుకుంటామో అవన్నీ ఉన్నాయి. అయితే మనం ఖర్చు పెట్టాల్సిన డబ్బు చాలా తక్కువ. ఎందుకంటే శ్రీ శివవర్మ గారు లాభాపేక్ష లేకుండా కేవలం శాఖమే తన విద్యుక్త ధర్మంగా అనుకుని ఈ సేవ చేస్తున్నారు. గత 13 సంవత్సరాల నుంచి నేను చాలా సుఖంగా ఉన్నాను. నా కుటుంబం, నాకు 2 ఆడపిల్లలు, ఒక అమ్మాయి అమెరికాలో భర్త పిల్లలతో హాయిగా ఉంటుంది, 2 అమ్మాయి HDFC మేనేజర్గా ముంబైలో ఉంటుంది. నేను ఒంటరిగా ఉన్నాను, ఇబ్బంది పడుతున్నాను అన్న భావన రాకుండా గౌరవనీయులు శివవర్మ గారు, తర్వాత శివవర్మ గారికి సహాయం చేయాలని మేనేజర్ శ్రీ రాజ్యలక్ష్మి గారు నాకెంతో సహాయపడుతున్నారు. వీళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. News 360 నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
పర్యాటక గ్రామాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఎంతో మెచ్చుకున్నారు. శివవర్మ సేవలను కొనియాడారు. గ్రామం చాలా అందంగా ఉంటుందని, గ్రామంలో ఆహ్లాదకరమైన వాతావరణం, స్విమ్మింగ్ పూల్ ని తలపించే మంచినీటి చెరువు ఎటు చూసినా పచ్చదనంతో నిండి ఉంటుందని, ఎంత వెతికినా చెత్తా చెదారం లాంటి వ్యర్థాలు లేకపోవడం ఈ గ్రామం ప్రత్యేకత అని రఘురామ అన్నారు. ఇలాంటి శివవర్మలు ప్రతి గ్రామానికి ఉంటే ప్రతి గ్రామం సస్యశ్యామలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆ గ్రామంలో మరి ఆ శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంటలొచ్చు. ఇంత అందమైన ఊరు అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే ఒక స్విమ్మింగ్ పూల్లో ఉంది, అంత నీట్గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక ఐదుగురు శివవర్మల్లాగా ఉంటే ఉండి నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంతా ఈజీ కాదు. అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామాల్లోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాతలమ్మర గ్రామంలాగా అభివృద్ధి చేయాలి. ముందు క్లీన్గా ఉండాలి. ఈ ఇంట్లో చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు ఆ ఇల్లు బాబు, ఆ కాన్సెప్ట్ పోలా ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా, పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా, మీరు ఈ ఊరు వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక. వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు కార్పొరేట్ సంస్థలతో పాటు ప్రముఖులంతా ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. శివవర్మ లాంటి వ్యక్తులు ముందుకొస్తేనే మారుమూల పల్లెలు బాగుపడతాయంటున్నారు.